మొన్న 3 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించేసరికి ఎక్కడ లేని ఉత్సాహం వచ్చేసింది ఆ పార్టీ నాయకుల్లో. అండ్ టీడీపీ నాయకులు టీడీపీ బలపరిచిన వాళ్ళు గెలిచేసరికి జనసేన పార్టీలో వాళ్ళకు కూడా ఎక్కలేని ఉత్సాహం వచ్చింది. టీడీపీని మించి జనసేన వాళ్ళు మనం చూసే నాగబాబు గారు వైనాట్ పులిగందులు అని చెప్పి ఒక ట్వీట్ చేశారు. అండ్ తెలుగుదేశం పార్టీ నాయకులు అయితే ఎప్పుడు ఎన్నికలు జరిగినా మాదే అధికారం, ఎప్పుడు ఎన్నికలు జరిగినా కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిపోతారు అని చెప్పి ఆ మీడియా కూడా కథనాలు ప్రసారం చేస్తూ ఉంది. ఈ క్రమంలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి మొన్నటికి మొన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రతిపక్షాలకు అంత ధైర్యం ఉంటే, గెలుస్తామని చెప్పి అంత ఆశ ఉంటే 175 నియోజకవర్గాల్లో పోటీ చేసే దమ్ముందా, ధైర్యం లేదు కాబట్టి తోడేళ్ల గుంపులాగా వద్దామనుకుంటున్నారు అని చెప్పి సీఎం గారే కమెంట్ చేశారు. ఆ తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి టీం ఒక కొత్త ఛాలెంజ్ ఇటు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, బాలకృష్ణ గారికి, లోకేష్కి ఒక కొత్త ఛాలెంజ్ విసురుతోంది. దమ్ముంటే ఈ ఛాలెంజ్ను స్వీకరించాలి అన్నది వైసీపీ నాయకులు ముందుకు తీసుకొస్తున్నటువంటి ఛాలెంజ్. ఏంటది, ఎటు 175 స్థానాల్లో పోటీ చేస్తామని చెప్పి చెప్పే ధైర్యమూ మీకు లేదు. ఒంటరిగా వచ్చి పోటీ చేసి ఎన్నికలు ఎదుర్కొంటామని చెప్పే దమ్మూ మీకు లేదు. ఇవి రెండూ ఎటు లేవు కాబట్టి, పైగా మీరు ఎన్నికలు ఎప్పుడు జరిగినా మాదే విజయం అని చెప్పి ఏదో ఊహల్లో తేలియాడుతూ ఉన్నారు కాబట్టి మీకు అంత దమ్ము ధైర్యం ఉంటే సొంతూరులో వెళ్ళి గెలవండి. ఛాలెంజ్ ఏదో బాగుంది కదా, వెళ్ళి సొంతూరులో గెలవండి. అంటే ఎలా, చంద్రబాబు నాయుడు గారి సొంత ఊరు చంద్రగిరి నియోజకవర్గంలో నారావారిపల్లి. సో చంద్రబాబు నాయుడు గారికి అంత ధైర్యం ఉంటే కుప్పంలో కాకుండా వెళ్ళి చంద్రగిరి నియోజకవర్గంలో పోటీ చేసి గెలవాలి. బాలకృష్ణ అంత ధైర్యం ఉంటే, వాళ్ళ నాన్నగారిది ఇప్పుడు ఎక్కడుంది కాన్స్టిట్యూన్సీ, గుడివాడలో ఉందా, సో అక్కడ పామరులో ఉందో, అక్కడికి వెళ్ళి ఇప్పుడు గుడివాడ వెళ్ళి పోటీ చేసి గెలవాలి. బాలకృష్ణ గారు హిందూపురం కాదు, వెళ్ళి గుడివాడకి వెళ్ళి అక్కడ పోటీ చేసి గెలవాలి సొంతూరులో. పవన్ కళ్యాణ్ ఎక్కడైతే తన సొంత ఊరుందో, ఏమో ఆయన పుట్టిందో దగ్గర పెరిగిందో దగ్గర తానే చదువుతుంటారు వివిధ ప్లేసులు, సరే వాళ్ళ సొంత ఊరు ఏదైతే ఉందో వాళ్ళది టేకప్ అది తీసుకున్న మొగల్తో ఆ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలవాలి. లోకేష్ మరి వాళ్ళ నాన్న ఊరు నారావారిపల్లి నుంచి పోటీ చేస్తే అది చంద్రగిరి ఉంది కదా, అక్కడికి వెళ్ళి మళ్ళీ ఆయనన్నా పోటీ చేసి గెలవాలి. సరే చంద్రబాబు లోకేష్ ఇద్దరు ఒకే దగ్గర నుంచి పోటీ చేయలేరు కాబట్టి తండ్రి కొడుకులు ఎవరో ఒకరు పోయి సొంతూరు పోయి గెలుచుకొని రావాలి. కనీసం మేము సొంతూరులలో పోటీ చేసి గెలుస్తామని చెప్పే ధైర్యం ఉంటే చెప్పండి, ఇట్స్ అవర్ ఛాలెంజ్ అని చెప్పి వీళ్ళు ఇంకోటి కొత్తది ముందుకు తీసుకొని వస్తున్నారు. అండ్ ధర్మవరం వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి గారు ఇంకో అడుగు ముందుకేసి, రాయలసీమ వాళ్ళు పాపం పిచ్చోళ్ళు కాబట్టి ప్రేమిస్తే ఎక్కువగా ప్రేమించేస్తారు, అతిథి మర్యాదలు ఎక్కువ కాబట్టి చిరంజీవిని సొంతూరులో ఓడిస్తే వాళ్ళ జనం రాయలసీమలో తిరుపతికి వచ్చి పోటీ చేస్తే ఇక్కడ గెలిపించి పరుగు నిలబెట్టాము మేము, బాలకృష్ణ వాళ్ళ నాయన పోటీ చేసి వాళ్ళ నాయన ఊరు గుడివాడ దగ్గరకు పోయి పోటీ చేయలేకపోతే ఇక్కడికి వచ్చి హిందూపురంలో వచ్చి పోటీ చేస్తే ఇక్కడ మేము గెలిపిస్తూ ఉన్నాము, వాళ్ళ ఊర్లలో గెలవలేక ఇక్కడ మా సీమకు వచ్చారు, వేరే దగ్గర నుంచి పోటీ చేస్తున్నారు, దమ్ము ధైర్యం ఉంటే వాళ్ళ సొంతూర్లకు పోయి పోటీ చేసి గెలవమని చెప్పండి అని చెప్పి తాను కూడా మొత్తం ఈ ఛాలెంజ్ను మొదలెట్టిందే తాను అనుకుంటాను. వెరస మొత్తం మీద వైసీపీ వాళ్ళతో ఒక కొత్త నినాదం, ధైర్యం ఉంటే వీళ్ళు స్వీకరించాలి వాళ్ళు అడుగుతున్నది. చంద్రబాబు లోకేష్ చంద్రగిరిలో, బాలకృష్ణ గుడివాడలో, పవన్ కళ్యాణ్ మొగల్తూరున్న నియోజకవర్గం వెళ్ళి ఆ నియోజకవర్గాల్లో వీళ్లకు పోటీ చేసి వచ్చే దమ్ము ఉందా? ఆ దమ్ము లేదు కానీ వైనాట్ పులివెందుల వైనాట్ ఇంకొకటి అని చెప్పి ఈ ఒత్తుతి ప్రగల్భాలు పలకడానికైతే ముందుంటారు వీళ్ళు అని చెప్పి ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక గాలివాటంగా వచ్చిన గెలుపునే వీళ్ళు ఇంకా 2019 నుంచి ఇప్పటివరకు వచ్చిన ఘోరమైన ఓటములనే మర్చిపోతున్నారు అని చెప్పి వైసీపీ అయితే మొత్తానికి ఒక కొత్త ఛాలెంజ్ని అయితే వాళ్ళ ముందు పెడుతూ ఉంది. మరి వాళ్ళు ఎవరైనా ఎప్పుడైనా ఏదో ఒక సందర్భంలో స్పందిస్తారేమో చూడాలి.